ఉదయం పిల్లలు నిద్ర లేవడం లేదని ఆగ్రహంతో ఇద్దరు పిల్లలపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలు అయిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎలికపల్లి గ్రామానికి చెందిన ఎంచర్ల సాయిలు, సంతోష భార్యాభర్తలు గత కొద్ది రోజులుగా కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని, పలుమార్లు కులపెద్దల సమక్షంలో భార్యాభర్తలకు నచ్చజెప్పారని, వారికి ఇద్దరు సంతానం కాగా ఈ రోజు ఉదయం కూతురు, కుమారుడు శ్రీనిధి, రిత్విక్లు ఉదయం పిల్లలు నిద్ర లేవడం లేదని ఆగ్రహంతో తల్లి సంతోష వేడినీళ్లు పోయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. అందులో కుమారుడు రిత్విక్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మొగడేమనలేడు, నేనేమనలేను. అయితే ఆ నీళ్ళు కాగబెట్టిన, నీళ్ళు కాగబెట్టి అక్కడికి వెళ్ళి ఇది నూకిన, నూకి అయితే నా ఇంటి గడు రూమ్ కాడికి పోయిన, రూమ్ కాడికి పోయి అయితే బియ్యం పెట్టింది, బియ్యం పెట్టి నీళ్ళు దించింది, నీళ్ళు దించింది సారు, నీళ్ళు దించింది, నీళ్ళు దించి ఏం చేసింది అన్నం పెట్టింది, అన్నం పెట్టి ఆ పూర్వలు నీళ్ళు పడుతురు, నీళ్ళు పట్టంగానే అయితే ఆ పూర్వలు నీళ్ళు పడుతురు. ఆయన మెట్ల మీద కూర్చుండు, నా కొడుకు మెట్ల మీద కూర్చున్నాడు, ఏం చేసిండు నా అత్తి పీట మీద పన్నాడు, ఏం బిడ్డ గిట్ల పన్న వాడేనన్న, అడిగి ఇట్లా ఒరిగిండు. అయితే పిల్లల పిల్లలు మొత్తుకుంటు మొత్తుకుంటే వెళ్ళక అయితే ఉరికెచ్చిండు, వాడు ఉరికెచ్చిండు, నేను ఉరికెచ్చా. అయితే ఉడుకులీలు పక్కకు పెట్టింది కదా, ఉడుకులీలు ఇట్టిన పోసింది పొరలకు పోస్తే నా మన్మరికి ఒక ఈడ తలిగించాక, ఈడ పోరికి ఏమో ఇక్కడ తలిగింది. ఏమదరా అంటే నేను ఉరికేస్తాను కదా, అయితే ఇద్దరు చెరువు పొరను ఎత్తుకొని మా శంకరాయింటికి పోయినా. అంతే సారు పడలేడు, పిల్లం కొట్టాలి, పిల్లలు మేము పోసింది సారు అంతే. నేను లేచే వరకు వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని పిల్లలు ఆడు ఏడుచుకుంటే ఊరికొచ్చి నా దగ్గరికి రావంగానే చూసే వరకల్లా మొత్తం పిల్లలు మొత్తం భయంకరంగా కాలింది. పిల్లగాంది ఏమో కడుపు భాగంలో కాలింది. డాక్టర్ ఏమంటారు అంటే పిల్లగానికి సీరియస్ అంటారు, పిల్లలు వెనక కాలింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ పిల్లగానికి ఏమో కడుపు భాగంలో కాలింది కాబట్టి సీరియస్ అని చెప్తారు. ఇది మేము ఏం తెలియదు, నేను లేచే వరకాలనే మా ఇంటికి వచ్చేసారు ఇక. నేను లే అసలు వాళ్ళు ఏడుస్తూ వచ్చినాక నేను లేచిన, అప్పటిదాకా నేను లేవకుండా లేవలేదు.